నమస్కారం పెద్దలు కలకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వేదిక పైన ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు స్టేట్ కమిటీ నాయకులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు సహచర శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య గారు ప్రతిపాదించినటువంటి దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటటువంటి తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతును నేను ఇస్తా ఉన్నాను మీరందరూ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే భారతదేశంలో అత్యంత వెనుకబడినటువంటి జాతి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్యాయానికి గురైనటువంటి జాతి 2500 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురైనటువంటి జాతి దళిత జాతి ఈ దళిత జాతికి సంబంధించి గురం జాషువ గారు గబ్బిలం కావ్యంలో చాలా స్పష్టంగా రాశారు ఒక ముక్కలో చెప్పాలంటే గురం జాషువ గారు చాలా స్పష్టంగా ఒకటే మాట అన్నారు భరతావని దళిత జాతికి బాకిపడ్డదని చెప్పి వారు అన్నారు చెప్పినారు దాన్ని పూర్తి స్థాయిలో గుర్తించినటువంటి మహానుభావుడు మహానాయకుడు భారతదేశంలో ఒక కేసీఆర్ గారు అని చెప్పడానికి దళిత బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా కేసీఆర్ గారేమో దళిత జాతికి భరతావని బాకీ పడ్డదని చెప్పి గుర్తించి దళిత బంధు లాంటి పథకం దళిత జాతి కోసం తీసుకొస్తే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భరత జాతి అంబానీకి ఆదానికి బాకీ పడ్డదని చెప్పి లక్షల కోట్ల దేశ సంపదను వాళ్లకు అప్పజెప్పుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి భారతదేశంలో ఈరోజు కొనసాగుతున్నందుకు బాధపడతా ఉన్నా ఇవాళ దళిత జాతి సముద్రం కోసం దళిత జాతి అభ్యున్నతి కోసం దళిత జాతి బాగుపడడం కోసం ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించి దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి దళితుల మీద ప్రేమ ఈనాటిది కాదు చాలా మందికి విషయాలు తెలియవు వారు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భాల్లోనే ఆనాడు దళిత జాతి అభ్యున్నతి కోసం సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆనాడు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక నామినేటెడ్ పదవి దానయ్య అనే దళితునికి ఇచ్చి ఆనాడే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే గొప్ప నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అందరూ వారి వైపు చూసేటట్టుగా ఆనాడే వారు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా దళితుల కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినటువంటి సందర్భంలో రేపు దళితులు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని అమీర్పేటలోని గ్రీన్ పార్క్ హోటల్లో దళిత ఎజెండా అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి డేలాంగ్సేషన్ పెట్టి చాలా పెద్ద ఎత్తున దళిత మేధావులతోని చర్చించినటువంటి సందర్భాలు ఆనాడు మనం కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమ సందర్భంలో చూసినాం రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ దళితుల కోసం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను మరొకసారి చూపెడుతూ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినారు ఈ దళిత బంధు పథకం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక గేమ్ చేంజర్ గా ఉంటుందని చెప్పి దళిత బిడ్డలుగా మేము భావిస్తా ఉన్నాం శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వత పరిష్కారం దళిత బంధు దళితులను ధనవంతులుగా దళపతులుగా మార్చే పథకం దళిత బంధు సుదీర్ఘ అధ్యయనంతో లిఖించినటువంటి సువర్ణ అధ్యాయం దళిత బంధు ఇది సాధారణ పథకం కాదు సమున్నతమైనటువంటి ఆశయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చివరిగా ముగించే ముందు దళితుల కోసం దళిత బంధు లాంటి పథకం మన ప్రభుత్వం తీసుకొస్తే మన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటది వాళ్ళ సబ్కా సాత్ లో దళితుల స్థానం ఎక్కడ మన్ కీ బాత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ఆయన మనసుల్లో దళితుల పట్ల స్థానం లేదు బేటీ బచావో అంటారు ఉన్నావు లాంటి సంఘటన హత్రాస్ లాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లో కానీ గుజరాత్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ నా దళిత ఆడబిడ్డలు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు నా దళిత అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకుని గుర్రాల మీద ఊరేగింపుగా పోతుంటే కాల్చి చంపబడతా ఉన్నారు ఇవాళ దళితులను చంపడానికి ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలనలో వాళ్లకు లైసెన్సులు ఇచ్చి మరీ దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ దళితుల మీద ప్రేమ ఉందని భారతీయ జనతా పార్టీ నిరూపించుకోవాలంటే లిప్ సింపతి కాదు దళిత బంధు లాంటి పథకం దేశవ్యాప్తంగా అమలు చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాన్ని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దాని అమలు చేయాలని చెప్పి సంద్ర వెంకట వీరయ్య గారు సహచర శాసనసభ్యులు ఏదైతే తీర్మానాన్ని ప్రతిపాదించినారో దాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మీరందరూ మీ చప్పట్ల ద్వారా దాన్ని బలపరచాలని కోరుతూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్.